Thank you.
డాక్టర్ శంకర్ గారు, గౌరవనీయులు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, సినిమాటోగ్రాఫ్ మంత్రి గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, మిత్రులు శంకర్ గారి పేరు చెప్పాను, చిత్ర నిర్మాత రామకృష్ణ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సినిమా డైరెక్టర్ గారు, నాకు అత్యంత అభిమాన నటులైనటువంటి నటరత్న ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి కుమారులు, సుప్రసిద్ధ సినీ నటులు గౌరవనీయులు బాలకృష్ణ గారు, వారి 100th ఫిలిం 100వ చిత్రానికి చాలా గొప్ప నిర్ణయం వారు తీసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఇది చిన్న విషయం కాదు. ఒక శకానికి నాంది పలికినటువంటి పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంతకుముందు మన తెలుగు జాతికి తెలిసిందంతా కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే పద్ధతిలో ఉన్నాం. కానీ 100వ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా ఈ శాతకర్ణి శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథావస్తువు తీసుకొని 100వ చిత్రాన్ని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం. నేను వయసులో బాలకృష్ణ గారు కొంచెం పెద్ద కాబట్టి అన్నగారి అభిమానిగా హృదయపూర్వకంగా బాలకృష్ణ గారికి నా ఆశీస్సులు, నా దీవెనలు. బాలకృష్ణ గారి 100వ చిత్రం ఖచ్చితంగా 200 రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను. కారణం ఏంటంటే తెలుగు ప్రజలందరూ, అన్ని తరాల తెలుగు ప్రజలందరూ చూసి తెలుసుకోవాల్సిన కథాంశం ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. తను 100వ చిత్రం చేయడమే కాకుండా తెలుగు ప్రజలకి నందమూరి కుటుంబానికి మొదటి నుంచి ఉన్నటువంటి అభిమానం, ప్రేమ తెలియజెప్పడానికి, తెలుగుతనాన్ని ప్రపంచానికి మరొకసారి గట్టిగా తెలియజెప్పడానికి, మద్రాసీలు అని పిలువబడుతున్నటువంటి తెలుగు వారిని, ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలిపినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డ ఆయన. ఇటీవల అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొంతమంది కిట్టని వాళ్ళు దుష్ప్రచారం కూడా చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్గానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు, ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ, గొప్ప తెలుగు బిడ్డ. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారి పేరు తెలియని వారు కానీ, ఎన్టీఆర్ కుటుంబం గురించి తెలియని వారు కానీ లేరు. కాబట్టి అంత మహానాయకుడు, అంత గొప్ప వ్యక్తి యొక్క స్మారక చిహ్నం ఏదైనా సరే తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి గొప్ప సందర్భం. వారి కొడుకుగా బాలకృష్ణ గారు 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని వచ్చిన పెద్దలందరూ కూడా మహామౌలే వేతించారు, అందరూ కూడా ఆశీస్సులు అందించారు. చిరంజీవి మెగాస్టార్ గారు, వెంకటేష్ గారు పైరు ఏం స్టారో నాకు తెలియదు, విక్టరీ వెంకటేష్ గారు, శంకర్ గారు వచ్చారు, దాసరి గారు సరే సరే ఉన్నారు, రాఘవేంద్రరావు గారు, మహామౌలు అందరు ఉన్నారు. ఇంతమంది దీవెనలతోని సంగీతం శ్రీనివాసరావు గారు పెద్దలు, ఎన్టీఆర్ గారితోనే అనేక చిత్రాలు నిర్మించినటువంటి దర్శకులు వారు, వారు కూడా పెద్దలు కూడా వచ్చారు, మన నన్ను కూడా ఆశీర్వదించారు మూర్తి షాట్ కొడతా ఉంటే. ఇంతమంది మహామౌల సన్నివేశ సందర్భంలో సమక్షంలో జరిగినటువంటి ఈ ముహూర్తం గొప్పగా సినిమా అనుకున్నంత వేగంగా నిర్మాణమై రిలీజ్ అయ్యి తెలుగు ప్రజలకి, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక చారిత్రక సినిమా మిగిలిపోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి
సోదరులు మిత్రులు బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఒక కోరిక ఉంది నాకు. సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ, ఎందుకంటే మన చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తాను. మళ్ళీ చిరంజీవి గారు మేమంతా కలిసే చూడాలని. ఫస్ట్ ఆడియన్స్ ఈ బ్యాచ్, స్టేజ్ మీద ఉన్న బ్యాచే ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి అందుకు అవకాశం బాలకృష్ణ గారు కల్పించాలి, దర్శకులు గారు కల్పించాలని కోరుకుంటూ సంతోషం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. సీఎం గారి చంద్రశేఖరరావు గారి ఉదార స్వభావానికి వారి అభినందనలకి కృతజ్ఞత తెలుపుతూ, గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలకు, సినీ ప్రముఖులకు, నందమూరి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నా హృదయపూర్వక స్వాగతం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే 100వ సినిమా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా. 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవటం అన్నది మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఇవి మైలురాయి వంటి సినిమాలు. ఇవి ఈ 100వ చిత్రం బాలకృష్ణ గారి చరిత్రలో ఇది అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవటం ఖాయం. ఎందుకంటే ఎప్పుడైతే డైరెక్టర్ క్రిష్ని ఆయన కథని ఆమోదించి ఆయన దర్శకుడిగా పెట్టుకున్నారో అప్పుడే ఈ విజయం తథ్యం అన్న విషయం తేటతెల్లమైపోయింది. ఈ ఇలాంటి సినిమాకి, ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాలకు సరైన దర్శకుడు క్రిష్. కారణం ఆయనలో ఆథెంటిసిటీ ఉంటుంది. అది ఉదాహరణకి ఈ మధ్య సినిమా కంచె, అది సెకండ్ వరల్డ్ వార్ సినిమా. మన తెలుగులో అలాంటి హాలీవుడ్ స్థాయిని మరిపించే విధంగా తీసడం అనేది అది ఆషామాషి విషయం కాదు, అది క్రిష్ వల్లే అవుతుంది. అది అలాంటిది ఈ రోజున ఈ చారిత్రాత్మకమైన సినిమా శాతకర్ణి ఖచ్చితంగా ఆనాడు పూర్వకాలంలో ఎలా జరిగింది, ఎలాంటి ఆథెంటిసిటీ తోటి ఉంటుంది అన్నది మనకి తేటతెల్లంగా ఆయన తెర మీద చూపించగలరు. దానికి క్రిష్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది. ఆ పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతోటి మనల్ అందరినీ అలరిస్తారు బాలకృష్ణ అన్న నమ్మకం నాకుంది. ఇలాంటి పాత్రలు చేయటం బాలకృష్ణ గారికి అవలీలగా ఉంటుంది. ఆయనకి అది కేక్ వాక్. దాంట్లో ఆయన రాణిస్తారు, మనల్ని అలరిస్తారంటే ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో 100 రోజులు ఆడటం అనేది గగనమైపోయింది. అలాంటిది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి చిత్ర రాజ్యంగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడికి, ఈ యొక్క యూనిట్కి వీళ్ళందరికీ కూడా శుభాశీస్సులు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఒక లెజెండ్ సింహ లయన్, మై గుడ్ ఫ్రెండ్, ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద 100th ఫిల్మ్ అండ్ క్రిష్ ద హోల్ టీమ్. ఒకటే చెప్పగలను, 100 రోజులు కాదు కదా, 200 రోజులు 1000 థియేటర్లో నడుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలయ్య బాబు చరిత్రలో 100వ సినిమా. 100వ సినిమా అంటే ఎన్నిక చేసుకున్న సబ్జెక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి, మొట్టమొదటి తెలుగు చక్రవర్తి కథను ఎన్నుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. ఇది మామూలు విషయం కాదు. 33 రాజ్యాల్ని జయించి చక్రవర్తి అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కథని ఈ రోజున మనం చేసుకుంటున్న ఉగాది పచ్చడి ఆయనతో ప్రారంభమైంది. అటువంటి మహనీయుడి చారిత్రాత్మక కథని నిజంగా తీయాలని ఆలోచన
కృష్ణకు రావడం, దాన్ని బాలయ్య బాబు ఆమోదించడం నిజంగా తెలుగు జాతి గర్వించతగ్గ విషయం అని మీ అందరికీ తెలియజేస్తాను. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే బాలయ్య ఈ పాత్రలో మామూలుగా కనిపించడు. జానపదం, పౌరాణికం, సోషల్, యాక్షన్, సెంటిమెంట్ ఏ యాంగిల్లోకి వెళ్ళినా తనకి తను మలుచుకునే బాలయ్యని మనం మా గౌతమిపుత్ర శాతకర్ణిగా చూడ్డానికి ఎదురు చూస్తాం. ఈ ఇప్పుడు ఈ వేదిక మీద ఇంత పెద్దలు మాట్లాడమంది నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఒక గొప్ప చిత్రాన్ని మలుస్తున్నానే భావన నాలో ఉంది. ఒక గొప్ప కథను తీసుకెళ్తే మరుక్షణమే దాన్ని ఆమోదించి రా చేద్దామని నన్ను ముందు నుండి నడిపిస్తున్న బాలయ్య బాబుకి మీరన్నట్టు జై బాలయ్య, జై జై బాలయ్య. ఇప్పుడు మన బాలయ్య మాట్లాడతారు. ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణ చిత్రానికి, నా 100వ చిత్రానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి, అలాగే దర్శకేంద్ర శ్రీ రాఘవేంద్రరావు గారికి, అలాగే సింగితం శ్రీనివాసరావు గారికి, కోదండమ్మరెడ్డి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే భరద్వాజ్ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, అలాగే మా ఆతిథ్యాన్ని అంగీకరించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా ఇక్కడికి వచ్చేసిన నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు, ముందుగా మా యూనిట్ తరఫు నుంచి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎన్నో సినిమాలు అనుకున్న తర్వాత నా 100వ చిత్రం, ఎందుకంటే అనుకోవడానికి 100వ సినిమా అది సినిమా కావచ్చు అందరికీ, కానీ నాకు మాత్రం అది ఇన్ని విభిన్నమైన పాత్రలు చేసి నా ఈ యొక్క నటన ప్రస్థానంలో, మరి 100వ చిత్రం అనగానే అనుకోకుండా అది కాకతాళీయంగా లేకపోతే యాదృచ్ఛికంగా ఎన్నో సినిమాలు కథలు వినడం జరిగింది. అందులో కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు, ఎందుకంటే కొన్నేమో మన 100వ చిత్రం స్థాయికి మరి నాకు 100వ చిత్రం అంటే ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఒక ఆశ, తాపత్రయం, తపన ఉంది నాలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త దానాన్ని తెలుగువారు ఎప్పుడు స్వీకరిస్తారు, ఆదరిస్తారు అనడానికి నాన్నగారి కాలం నుంచి కూడా ఆయన ఎన్ని వివిధ పాత్రలు చేసినా కూడా ప్రజల మీద నమ్మకంతో కాలం ఆయన వెంట నడిపించుకుంటూ, కాలం వెంట ఆయన నడవకుండా ఎన్నో చిత్రాలు ఆయన చేయడం జరిగింది. వాటిని అన్నిటికన్న ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఆ తపన ఒక ఆయన వారసుడిగా మరి నాలో కూడా ఉంది. ఎన్నో రకరకాల పాత్రలు, వైవిధ్యమైన పాత్రలు చేయాలని, ఎన్నో మంచి కథా చిత్రాలు చేయాలని అలా తపన ఇంకా నన్ను ముందుకు నడిపిస్తుంది. అటువంటి తరుణంలో మరి అందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు 100వ సినిమా అని. సరే, దానికి తగ్గ స్థాయికి కొన్ని కథలు లేవని అనుకోకుండా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా అంజనీపుత్ర క్రిష్ గారు రావడం, ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కథను చెప్పడం, దాని తర్వాత నాకు అనిపించింది అవును చాలా గొప్ప పాత్ర. ఎందుకంటే మన తెలుగు శకానికి అంటే మనకి ఇద్దరు వ్యక్తులే సూచించారు మన కాలానికి, మన కాలాన్ని ఇద్దరు సూచించారు ఈ భూమి మీద. ఒకటేమో ఆయన క్రీస్తు అయితే, రెండవది ఈ యొక్క శాలివాహనుడు, అదే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. సరే, అటువంటి మహత్తరమైన పాత్ర ఆయనతోనే మొదలైంది మన తెలుగు క్యాలెండరు కోలమానం, మన తెలుగు కోలమానం కాలం యొక్క కోలమానం ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన పాత్ర. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియని పాత్ర కూడా అయింది అది దురదృష్టవశాత్తు. అది నాకు బాగా బాధ కలిగించింది. ఆయనలో ఆవేదన, ఆయనలో ఉన్న తపనే నాలో కూడా ఆయన్ని స్ఫూర్తి నింపి తప్పకుండా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. చాలామందికి తెలియని పాత్ర, ఎక్కడో తెలంగాణలో మన కోటిలింగాలలో పుట్టి కరీంనగర్ జిల్లాలో, అది వాళ్ళ తల్లిగారు ఊరు,
అక్కడి నుంచి ఆయన మళ్ళీ అక్కడి నుంచి రాజ్యం పరిపాలించడం మొదలుపెట్టి తర్వాత ఆంధ్రలో అమరావతిలో ఆయన రాజధాని ఏర్పాటు చేయడం, అలా ఈ యొక్క పాత్ర యొక్క ప్రస్థానం, దీన్ని తప్పకుండా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రలో అయితే అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాము కాబట్టి దాని యొక్క ప్రాశస్త్యం, ఎందుకంటే బౌద్ధ వాంగ్మయానికి ఆనాడు ప్రాణ ప్రతిష్ఠ చేశారు అమరావతి గుహల్లో. అటువంటి పవిత్రమైన ప్రాంతాన్ని బౌద్ధహారాలు ఉన్నాయి ఎన్నో, అలాగే నాగార్జును తిరిగిన నేల, అటువంటి సినిమాని అందించాలి తప్పకుండా. మామూలుగా మన వరకే కాదు, మన దేశం వరకే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క పాత్రని మనకు తెలుగు జాతి ఎవరైతే ఒకే ఒక చక్రవర్తి, తెలుగు జాతికి ఒకే ఒక చక్రవర్తి అతను గౌతమిపుత్ర సాతకర్ణి. మొత్తం ప్రపంచాన్ని ఏకపత్యాధి కింద పరిపాలించిన మహానుభావుడు మన తెలుగు పౌరుషం, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవం కూడా అందరికీ చాటి చెప్పిన మహానుభావుడు. మొత్తం రాజులందరినీ కూడా 33 రాజులను ఓడించి వాడికి రెండే రెండు ఇచ్చాడు ఆప్షన్స్. ఒకటి నాకు లొంగిపొండన లొంగిపొండి లేదా మరణమే, చాయిసెస్ యువర్స్ అన్నట్టు ఆ రెండింటితో అందరినీ ఒక కిందకి తీసుకొచ్చి యవనుల మీదకి దాడి చేసిన మహాచక్రవర్తి గౌతమిపుత్ర సాతకర్ణి. సరే, దానికి ముందు ఆ సినిమా మరి మేమంతా అనుకుని చేద్దామనుకున్న తర్వాత మరి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి, అప్పుడు అదే అలా ఏం చేద్దాం, దానికేమో సరైన మాకు గెటప్లు పెట్టండి. మీద ఎంతో అద్భుతమైన టీము అంతా కూడా ఆనాడు నర్తనశాలలో ఎలాగైతే నాన్నగారు ఒక బృహన్న పాత్ర చేశారో దానికోసం ఎలాగైతే ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ శర్మ గారు ఒక మొత్తం ఉన్న గుళ్ళు విశిష్టమైన ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎక్కడైతే మంచి చిత్రలేఖనలు మంచి స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయో అన్నీ కూడా బాగా రీసెర్చ్ చేసి ఆ యొక్క గెటప్ని స్కెచ్ చేయడం జరిగింది. అలాగే మనవాడు కూడా ఎంతో పరిశోధన, దానికి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది స్క్రిప్ట్ మీద పరిశోధన చేస్తున్నారు. దానికి శ్వేత డైరెక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ, అలాగే అక్కడ మన టీటీడీ మ్యూజియం రంగనాయకులు గారు ఉన్నారు, ఇంకా చాలామంది, అలాగే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎక్స్ అక్కడ పనిచేసిన సిబ్బందుల్లో నాగిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ యొక్క స్క్రిప్ట్ మీద వాళ్ళందరి సూచనల మేరకు అన్ని గ్రంథాలన్నీ కూడా తిరిగేసి ఈ కథని రూపొందించడం జరిగింది. మరి ఆహార్యం, మరి వాచకం, ఇవన్నీ విషయానికి వస్తే మరి వాచకం, మరి ఆనాడు నాన్నగారు మరి 1973లో నా నుదుట ఈ యొక్క నట తిలకం దిద్దారు. మరి అప్పటి నుంచి ఈ యొక్క 43 ఏళ్ల ప్రస్థానంలో 99 చిత్రాలు మరి ఎన్నో నడుస్తూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు కొన్ని అపజయాలు కూడా నాకు ఎదురుపడ్డాయి, కానీ నా చిటుకుని వేలు కూడా గదించలేకపోయాను. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో సుమారుగా నా చేసిన 99 సినిమాల్లో 71 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అదంతా కూడా నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం, అలాగే నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళ యొక్క అభిమాన బలం, అలాగే నా ఆత్మబలం. నా అభిమానులు నా నుండి ఏమి ఆశించకుండా వారు ఎప్పుడూ నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. మరి డబ్బుతో కొంటే లేకపోతే ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది, ఎటువంటి ప్రలోభాలకి లొంగనిది ఈ అభిమానం. అటువంటి ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం మరి మీకు నాకు ఏ జన్మన అనుబంధము, ఏ రుణానుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాతో పాటు ఈ యొక్క నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది నాతో పాటు నడిచారు, అలా అందుకే నా యొక్క ఈ నడకలో అడుగు వేసిన నా నిర్మాతలకైతేనేమి, దర్శకులకైతేనేమి, నా హీరోయిన్లకైతేనేమి, నా తోటి కళాకారులకైతేనేమి, నా సాంకేతిక నిపుణులకైతేనేమి, అలాగే అభిమానులకైతేనేమి, అందరికీ కూడా మొత్తం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ, తెలుగు వాళ్ళందరూ కూడా నా ఈ 100వ చిత్రాన్ని అంకితం చేస్తాం అని సందర్భంగా, అలాగే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా ఈ చిత్రాన్ని అంకితం చేస్తామని
ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి అసలు ఈ గౌతమ పుత్రి శాతకర్ణి పిచ్చా అనుకోగానే చాలామంది అసలు ఎవరిగా మరి ఈ సినిమాని నూరు చిత్రంగా ఎంచుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటేమో అసలు చాలామందికి తెలియకపోవడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు ఎవరి గౌతమ పుత్రి శాతకర్ణి అన్నది అదొకటి. ఆయన చేసి మరి ఏక ఛత్రాధిపత్యం కింద ఈ యొక్క మొత్తం దేశాన్ని ఈ అఖండ సుమారుగా 2020 క్రీస్తు పూర్వం ఈ యొక్క శాతమాన వంశం శాతమానులు మొదలయ్యారు. దానికి ఆద్యుడు శ్రీముఖుడు. దాని తర్వాత ఒక 420 పరిపాలించారు వాళ్ళు. అందులో 23వ రాజు ఈ గౌతమపుత్రి శాతకర్ణుడు. సో ఆయన చరిత్ర అందరికీ తెలియజేయాలి. ఏదైతే ఒక మంచి అవకాశం, అన్నీ తెలిసిన కథలే, తెలియని కథలైతేనే, తెలియని కథలంటే ఒట్టి ఊరికే పుక్కిడి పురాణాలా కాకుండా ఒక దానివల్ల ఒక మంచి జరగాలని, అంటే ఒక మన నేను చెప్పినట్టు తెలుగు జాతి అలాగే నీ తెలుగు కీర్తిని స్ఫూర్తిని పెంచడానికి మన ఈ తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాల్ని ఎలాగైతే చాటి చెప్పాడో ఆయన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, అంటే కార్యరాజులు రాజ్యములు కలిగినే అని బమ్మల పోతన్న గారు చెప్పారు మన మహాభారతంలో. కార్యరాజులు కలిగినే అని అంటే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా పుట్టిన వాళ్ళకి చావు తప్పదు, కానీ పుట్టిన వాళ్ళకి చావు ఈ పుట్టుకలతో ఎటువంటి భయం లేకుండా ఉండేవాళ్ళే శాశ్వతంగా నిలిచిపోయేవాళ్ళు, వాళ్ళే దైవాంశ సంభూతులు అని సభాముఖంగా తెలియజేసుకుంటూ అటువంటి వారిలో నాకు తెలిసింది ఆది శంకరాచార్యులు వారు, లేకపోతే ఒక మధ్యాచార్యులు వారు, లేకపోతే ఒక వివేకానందుడు, ఒక గాంధీ, ఒక ఎన్టీఆర్, ఒక గౌతమపుత్రి శాతకర్ణి. అలాగే ఈ యొక్క సామ్రాజ్యం విస్తరణ అప్పుడు అశోక చక్రవర్తి మరణానంతరం ఆ తర్వాత ఆంధ్రులంతా కూడా ఈ యొక్క విశాలమైన ఈ ఆంధ్ర మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో అటువంటి మన పునాదులు మనం తెలుసుకోవడం, తెలియపరచడం భావితరాలకు మన కర్తవ్యాన్ని భావిస్తూ ఈ యొక్క చిత్రాన్ని ఈ చిత్రానికి పూనుకోవడం జరిగింది. సో అందరు కూడా ముందుగా మా దర్శకుడు అంజనీపుత్ర కృష్ గారికి, అలాగే నిర్మాత రవీంద్రరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి అందరు కూడా, అలాగే ఈ చిత్రాన్ని పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు అయితేనేమి నటీనటులు అందరు కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, అందరూ కూడా మాకు ఒక జనరల్గా ఒక అలవాటు ముందుగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అంచులు అంచులుగా మెట్టు మెట్టు ఎక్కుతూ ఎలాగైతే జీవితాన్ని మనం అన్ని రంగాలు కూడా మనం భాగించుకోవాలో అలాగే సినిమా కూడా అటువంటిది. సినిమా అనేది ఈనాడు ఒక నిత్యావసర వస్తువు. మరి ఈ దైనందిన కార్యకలాపాలలో పడి మనిషి ఎలాగైతే ఈ యొక్క వివిధ తనకి నచ్చిన వాటిని ఎంచుకుంటున్నాడో, అలాగే వినోదం కోసం సినిమా ఎంచుకున్నాను, సినిమా కేవలం వినోదం కోసమే కాదు అటు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని అప్పుడు నాన్నగారు కొత్త నిర్వచనం ఇచ్చి రాజకీయానికైతేనేమి కళకైతేనేమి, అలాగే ఈ యొక్క చిత్రం ద్వారా మంచి సందేశాన్ని జాతికి ఉపయోగపడే చిత్రంగా యావత్ మన జాతికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే ఒక యోధుడి గాథ తెలియవలసిన అవసరం ఉంది. సో ఈ చిత్రానికి ఈ చిత్రంలో నటించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా ప్రముఖులకి అందరూ కూడా దర్శకులు అయితేనేమి నిర్మాతలు అయితేనేమి కళాకారులు అయితేనేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి అలాగే నా అభిమానులకైతే మేము అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆశయం లేనివాడికి విలువ లేదు, ఆవేశం లేనివాడు అసలు మనిషే కాదు. అంటే ఒకటి నాకు నేను నచ్చితే నా అలవాట్లు కానీ నేను కానీ, ఇంకోటి నచ్చకపోతే దానివల్ల నష్టం లేదు. కానీ నాకు నేను నచ్చకపోయి నా అలవాట్లు నా ప్రవర్తన వల్ల ఇంకోటి మెచ్చుకున్నా సరే దానివల్ల లాభం లేదు. అదే నా జీవితం, అదే గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం. తను అనుకున్న దారిలో వెళ్ళాడు, తను అనుకున్నట్టు జీవించాడు అతను. అదే నేను చెప్పాను ఇందాక ఆయనకి, నాకు నేను చదువుతున్నాను చెప్పా కదా, చాలా దీని మీద ఎంతో
రీసెర్చ్ చేస్తున్నాం. దాంట్లో ఈ పుస్తకాలు చదవడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆవేశంలో అయితేనేమి, ఆలోచనలో అయితేనేమి. సో ఆలోచన లేనివాడు అసలు జీవితమే అంటే ఆవేశం లేనివాడు అసలు వాడు మనిషే కాదని, అలాగే ఎవరు కావాల్సిన దారిలో వాడు నడిచి అదే అతనే డిక్టేటర్. ఇదేమిటో నా మనసు ఎలెక్కి ఊగుతోంది, ఇదేమిటో ఇదేమిటో నా వయసు కొత్త పాట పాడుతోంది.